నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ నారాయణపూర్ లో 4000 మంది ఓటర్లు ఉంటే 95% ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. నేను ప్రశ్నిస్తున్నా 15 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ వర్గాలకు గీత నేత ముదిరాజు రజక కుమ్మరి ఉప్పర ఈ కులాలకు మీరు ఏం చేశారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఉప ఎన్నిక రాగానే మీరు ఎస్టీ రిజర్వేషను 6% నుంచి 10% పెంచారు కదా మరే 8 సంవత్సరాలుగా మీరు ఎందుకు పెంచలేదు అంటే ఉప ఎన్నిక ఉంటేనే పెంచుతారా లేకుంటే పెంచరా? మా ఎస్టీ యువతను మీరు కుట్రపూరితంగా మోసం చేశారని ఒప్పుకుంటారని ప్రశ్నించడానికి రావటం జరిగింది. ప్రశ్నించటానికి ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క ప్రగతి భవను తెలంగాణ అమరులు మీలాంటి యువకుల బలిదానాలతో మొదలుపెట్టినటువంటి ఉద్యమకారులకు 15 లక్షల కోట్ల బడ్జెట్ లో ఏ ఉద్యమకారులకు 100 కోట్లు పెట్టే మీకు మనసు లేదా అని ముఖ్యమంత్రిని అడగటానికి నేను వచ్చాను. ఈరోజు ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఇంతమంది ఉన్నారు కదా. దేవుడి సాక్షిగా రాజ్యాంగం సాక్షిగా 2018లో 10 నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి ఓట్లేపించి గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మా 3000 రూపాయలు ఎటు పోయినాయి? ఇప్పటికీ 140000 రూపాయలు మీరు బాకీ మా యువతకు ఉన్నారు. వచ్చి కట్టండి, తర్వాత ఓట్లు అడగండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాటభారం. ఈరోజు మిమ్మల్ని ఒకటే లాస్ట్, ఎందుకంటే మన సంజయ్ గారు ఉన్నారు, మన రాజగోపాల్ ఉన్నారు. ఈరోజు కుల వృత్తులకు ఎందుకు మీరు నిర్వీర్యం చేశారు? ఒక్క ఫెడరేషన్ లేదు, ఒక్క నిధి లేదు, ఒక్క విధి లేదు, ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతున్నాను. విమానాలు కొనటానికి డబ్బులు ఉంటాయి కానీ మా కుల వృత్తులు చేసుకునే వాళ్లకు డబ్బులు లేవా అని ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నాను. అందుకొరకు మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, కోళ్లు కోస్తారు, మేకలు కోస్తారు. 88 కౌరవ సేవని దిగింది, 100 మంది 88 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, అది కూడా సరిగ్గా 100 మంది కౌరవ సేవన తగ్గింది. కానీ ఇక్కడ పంచ పాండవులు ఉన్నారు. మీరు ఓటేసేటప్పుడు కేవలం మీరు కాదు, మీ అమ్మ నాన్నలకు చెప్పండి, మీరిచ్చే పెన్షను, మీరిచ్చే ఆసరా, మీరిచ్చేటువంటి రైతు బంధు, మీరిచ్చే ఉచిత కరెంటు మీ జేబులకు వెళ్ళి ఇవ్వట్లేదు. మా ప్రజలు జేబులకల్లి డబ్బులు 40000 కోట్లు మద్యం దాగి మీకు పన్ను కడితే అక్కడి నుంచి ఇస్తున్నారు. అందుకొరకు దయచేసి ముఖ్యమంత్రి గారు, ఇది ప్రభుత్వం అప్పగిరిచ్చింది పెత్తనం చేయటానికి కానీ ప్రేమతో పరిపాలించడానికి పెత్తనం చేయటానికి అది తెలియజేస్తూ ప్రతి ఒక్కరి యువకుడు 100 ఓట్లతో సమానం. యామే రైట్? ఒక్కొక్క యువకుడు ఇల్లు తిరిగి ఇంట్లో ముసలోళ్ళని, తల్లిదండ్రులని, అక్క చెల్లెళ్ళని సెల్ ఫోన్ బట్టి, సెల్ ఫోన్ కట్టి 100 రోజుకు 100 ఫోన్లు కొట్టి ఉన్నట్టు వివరించి ఖచ్చితంగా కమలం పువ్వు, ఇన్ని రోజులు మన చెవిలో పువ్వులు పెట్టారు కానీ ఇప్పుడు కమలం పువ్వు కోటేసేసి టీఆర్ఎస్ పార్టీకి పువ్వు పెట్టాల్సిన అవసరం వచ్చిందా రాలేదా? మీరందరూ అత్యధిక మెజారిటీతోని ఈరోజు గెలిపిస్తే ఖచ్చితంగా రాజన్న, మా సంజయ్ అన్న, నేను, మా వెంకయ్య వివేక్ గారు, మా మనోహరన్ అందరం కేంద్రం దగ్గర పోయి మన తెలంగాణని బంగారు తెలంగాణ నినాదం కాదు, బీజేపీ విధానమని వచ్చే 2023 ఎన్నికల్లో బీజేపీ జెండా ఇక్కడ ఎగరేసేసి అన్ని పథకాలు సాధిస్తామని తెలియజేస్తూ. బాగా నీలుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. నిన్న మొన్న తెలిసింది మాకు, ఏమంటున్నాడు ఎరికేనా, అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా, కొని పారేస్తా అంటున్నట. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఇయ్యకపోతే అడిగి దబాయించి తీసుకోండి, అది వాన్ పైసలు కాదు, గుజరాత్ కెళ్ళి వస్తున్నాయి, బరాబర్ తీసుకోండి, ఓటు మాత్రం
మీకు అండగా ఉన్న కారు గుర్తుకు మాత్రమే ఇయ్యండి. నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట, నాకు తెలుసు రేపు ఎవలో ఒకరు దీన్ని పెద్దగా రాస్తారు, ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ పైసలు దొంగ పైసలు, ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు, వాళ్ళు మనని కొనడానికి వేస్తున్న పైసలు, మనని కొనడానికి మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనడానికి వాళ్ళు వేస్తున్న ఎరా. అందుకే అంటా ఉన్నా రాజగోపాల్ రెడ్డి ఆయన డబ్బు మదం, డబ్బు అహంకారం ఏదైతే ఉన్నదో ఓటుతో బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఇప్పుడు నన్ను చెప్పమంటే 100 పనులు చెప్తా నేను. కేసీఆర్ ఏం చేసిండు అంటే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, చేనేత మిత్ర, చేనేత లక్ష్మి, చెప్పమంటే 100 ఉన్నాయి. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు చేసుకున్నాం, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మరి నేను అడుగుతున్నా ఏం చేసినామో చెప్తున్నా నేను, మా పార్టీ మా ప్రభుత్వం. భవిష్యత్తులో మీరు గెలిపిస్తే దత్తత తీసుకొని పనిచేస్తామని చెప్తున్నా. మరి మా మీద పోటీ చేసేటోళ్ళు, మా మీద పోటీ చేసేటోళ్ళు, మా మీద ఓటు కావాలని అడిగేటోళ్ళు వాళ్ళు కూడా చెప్పన్నా వద్దా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఢిల్లీలో 8 ఏళ్ళ, మరి మీరు అడగండి రేపు రాజగోపాల్ రెడ్డి వస్తే నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిందా, ఒక్క పని ఇచ్చిందా? ఏ వర్గానికైనా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతు కావచ్చు, ఏ ఒక్కరికైనా నయా పైస పని చేసిందా? దమ్ముంటే చెప్పి ఓటడుగు. 8 ఏళ్లలో ఒక్క పని చేసినవా చెప్పి ఓటడుగు. ఇగో ఫలానా పని చేసిన నేను, ఇది మోడీ గారు మనకిచ్చిండు అని చెప్పే దమ్ముందా? ఆనాడు మరిగూడ మండలానికి, మరిగూడ మండలానికి ఈరోజు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అనేట ఆయన, ఆ రోజు ఆరోగ్య మంత్రి ఆయన వచ్చినాడు 2016లో. వచ్చి ఆయన అన్నాడు ఇక్కడనే మరిగూడలో 300 పడకల ఆసుపత్రి కడతాం కేంద్ర ప్రభుత్వం అన్నాడు. కట్టిండా? తట్టెడు మట్టి తీసిండా? సామాజిక భద్రత కల్పిస్తా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు అన్నాడు, ఇచ్చిండా? ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు, పెట్టిండా? మరి ఎందుకేయాల భారతీయ జనతా పార్టీ కోటు? ఏమన్నాడు మోడీ గారు? మా యువ తమ్ముళ్ళు వినాలి, తమ్ముళ్ళు ఏమన్నాడు అన్నాడు, నన్ను గెలిపించి ప్రధానమంత్రి చేస్తే హర్ సాల్ ఆప్కో 2 కరోడ్ రోజ్గార్ దూంగా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అన్నాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఒకరోజు గెలిచినాక పాపం ఒక విలేకరి పట్టుకున్నాడు మోడీ గారిని, పట్టుకొని అడిగిండు, అయ్యా మోడీ గారు మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే కదా సంవత్సరానికి, ఏమాయ 2 కరోడ్ కహాయా 2 కరోడ్ రోజ్గార్ అని అడిగిండు. అడిగితే మోడీ గారు ఏమంటారు తెలుసా? హిందీలో చెప్పిండు, అభి మే ఆప్కే టీవీ స్టూడియో పే ఆ రహా థా, బాహర్ మైనే దేఖా కి ఏక్ పకోడీ కా బండి థా, బాహర్ మైనే దేఖా కి ఏక్ ఇడ్లీ కా బండి థా, క్యా ఓ రోజ్గార్ నహీ హే? అంటే ఏమంటాడు, బయట నేను మీ టీవీ స్టూడియోకి వస్తుంటే బయట చూసినా ఒక పకోడీ బండి ఉన్నది, ఒక ఇడ్లీ బండి ఉన్నది, అది ఉద్యోగం కాదా అంటుండు మోడీ. అంటే ఇప్పుడు మన చౌటుప్పల్లో ఇక్కడ మా సోదరులు కొంతమంది పాపం జ్యూస్ సెంటర్లు పెట్టుకున్నారు, జిరాక్స్ సెంటర్లు పెట్టుకున్నారు, ఇడ్లీ బండిలు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా దోశ బండిలు పెట్టుకున్నారు, ఇంకోటి పెట్టుకున్నారు, అవన్నీ కూడా మోడీ గారు కల్పించిన ఉద్యోగాలట, మీకేం సంబంధం లేదట. అందుకే నేను అంటున్నా నరకుడేమో, నరకుడేమో కోట్లల్లా, బాత్ కరోడోమే కామ్ పకోడోమే, పనేమో కోట్లు, పనేమో పకోడీలు, మాటలేమో కోట్లు, ఇది రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి. నల్లధనం తెస్తా, నల్లధనం తెస్తా అన్నాడు. ఏదయ్యా మోడీ గారంటే తెల్లమొక మేసిండు, ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ మోడీ వచ్చిన్నాడు, 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్. ఆ రోజు ఏమన్నాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని, ఈయన చాతగానోడు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం మెక్కుతుండ్రు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం తింటుండ్రు, అందుకే సిలిండర్ ధర 400 ఉన్నది, ఇది చాలా అన్యాయం, అక్రమం, పైన చాతగాని ప్రభుత్వం ఉందన్నాడు. ఇవాళ ఎంతున్నది గ్యాస్ సిలిండర్ ధర? 1200 అయిందా? 3 రెట్లయిందా? మరి ఇప్పుడేమన్నా అయినను? అందుకే మా ఆడబిడ్డలకు చెప్తున్నా, 3 తారీఖు నాడు ఓట్లకు పోయేటప్పుడు ఆ సిలిండర్ బండకు మంచిగా వంగి దండం పెట్టుకొని మోడీ గారిని యాద్ చేసుకోండి. 400 నుంచి 1200 చేసి మళ్ళా మనకు కట్టెల పొయ్యిలే దిక్కు చేసిన మోడీ గారికి అగో ఆ పొగబెట్టి ఆ రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ పోగొట్టండి, అట్లయితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధి రాదు. అది మాత్రమే కాదు, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి ఇచ్చింది ఏందయ్యా అంటే ఒక్క పేదవాడికి పనికొచ్చే ఒక్క కార్యక్రమం ఉండదు. రైతులకు రుణమాఫీ చేయమంటే చాలా అన్యాయం, అట్లా చేయొద్దంటాడు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాత్రం
11.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాడు కానీ సాధారణ రైతుకు మాఫీ చేసే ఆలోచన చేయడు. అది మాత్రమే కాదు నేను ఒకటే అంటా ఉన్నా, 8 ఏళ్లలో ఏమీ చేయనోడు, రేపు మళ్ళ తప్పిదారి ఒక్క ఓటు వేసినా మళ్ళేమన్నా చేస్తాడా? చేనేత మీద పన్ను వేసిన వాడు మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అట్లాంటి ఆయనని నమ్ముదామా? మా నేతన్నలు ఆలోచించాలి. అందుకే మా తమ్ముళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా నేను, ఈ ఎన్నికల్లో మీ ముందు రెండు ఛాయిస్ ఉన్నది. ఒక దిక్కేమో కారు కారు ఉన్నది, ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఒక దిక్కు కారు, ఇంకో దిక్కేమో మొత్తం బేకారు గాళ్ళందరూ ఇంకో దిక్కు జమైంది. కారు ఇటు, బేకారు అటు, బేకారు మాటలు, బేయిమాన్ మాటలు, బేకారు పనులు, తప్ప ఒక్కటంటే ఒక్కటి చక్కటి పని ఉండదు. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ ఆయన, ఆయన మాట్లాడతాడు, మసీదులు లౌదాం, శవమెళ్తే మీది, శివమెళ్తే మాది అట. ఇందుక నిన్ను ఎంపీని చేసింది, ఇదేనా మనం చేయవలసిన పని? అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఈ దేశంలో కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా కలిసి ఉన్నాం. మన మధ్యన చిచ్చు పెట్టి చిల్లర పంచాయతీ పెట్టి 4 ఓట్లు దండుకుందామనే చిల్లర నాయళ్లను తరిమి తరిమి కొడదామా వద్దా ఒక్కసారి మీ చప్పట్లతో గట్టిగా హైదరాబాద్ కినవడాలి, హైదరాబాద్ కినవడాలి. ఎందుకంటే ఈ చిల్లర నాయాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయం మతం పేరు మీద చేసే చిల్లర ఆలోచనలకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత చైతన్యవంతమైన మునుగోడు గడ్డ మీద ఉన్నది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఎర్రజెండా సిపిఐ పార్టీ 5 సార్లు గతంలో గెలిచింది. మాకు విశ్వాసం ఉంది, ఈరోజు సిపిఐ సిపిఎం మద్దతుతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే మీ ముందుకు వచ్చినారో రేపటి రోజున 14 నెలల్లోనే రాజగోపాల్ రెడ్డి 4 ఏళ్లలో చేయని అభివృద్ధి పనులు చేసి చూపెడతాం, దత్తత తీసుకుంటానని చెప్పినా